ఏపీకి ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తోన్న కాంగ్రెస్ కు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బ్రేక్ పడింది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ కు భరోసా యాత్ర నిర్వహించే హక్కు లేదంటూ వైసీపీ కార్యకర్తలు యాత్రను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంకటగిరి క్రాస్ రోడ్ కు కాంగ్రెస్ బస్సు యాత్ర చేరుకుంది. స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇదే సమయంలో నల్లజెండాలు పట్టుకుని వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వెంకటగిరి క్రాస్ రోడ్కు చేరుకున్నారు. కాంగ్రెస్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ బస్సు యాత్రను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి చక్కబడింది. జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వీధి రౌడీల పార్టీ నడుస్తోందని మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. కాంగ్రెస్ బస్సు యాత్రను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రఘువీర. గతంలో కాంగ్రెస్ లో ఉంటూ పందికొక్కుల్లా బలిసిన వారు ఇప్పుడు జగన్ పార్టీలో ఉండి ఇలా తయారయ్యారని విమర్శించారు ఆయన. వెంకటగిరిలో వీరికి రామ్ నారాయణ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారని కామెంట్ చేశారు రఘువీర. నేను అతని ముద్దుగా స్మాల్ బ్రదర్ అని పిలిచేవాడిని పిలుస్తా ఉన్నారు కూడా. నిన్న అతను ఇక్కడ వచ్చినాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు పెద్ద మనిషి. మీరు ప్రత్యేక హోదా భరోసా యాత్ర వస్తుంది అడ్డుకోండి అని అన్నాడు. నేను ప్రజలకు ఇచ్చిన పిలుపేమో అనుకున్నానే అన్నది. తీరా చూస్తే జగన్ పార్టీ జెండాలు పట్టుకున్నారు, నల్ల జెండాలు పట్టుకున్నారు, ఫుల్ గా తాగినారు. ఒక్కడు క్వార్టర్ గా తాగింది, ఫుల్ బాటిల్ తాగి వచ్చినాడు ఒక్కొక్కడు. రామనారాయణ రెడ్డి గారు తాపించి పంపినాడు, రెచ్చగొట్టి పంపినాడు. సామాన్యమైన ప్రజలు ఎవరు రాలేదు. తీరా చూస్తే పాత ఫోటోలు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పందికొక్కుల్లా ఇక్కడ మేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకు అడ్డు తగలడానికి వచ్చినారు పందికొక్కులు. వారికి భరోసా రామనారాయణ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారికి భరోసా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ పార్టీ.